సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమిని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి స్టార్లతో నిండిన టీం ఈసారి సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా నెగ్గుతుందని అంతా గంపడాశలు పెట్టుకున్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా ఫస్ట్ టెస్టులో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. విదేశాల్లో ఓటమి మామూలే కానీ ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవడం మాత్రం షాకింగ్ అనే చెప్పాలి. 2015 తర్వాత టీమిండియాకు ఎదురైన భారీ ఓటమి ఇదే. 2011 నుంచి సౌత్ ఆఫ్రికా మీద ఎప్పుడే ఇన్నింగ్స్ తేడాతో ఓటమిని చవిచేసింది టీమిండియా. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఓడిపోయినా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే మ్యాచ్ తర్వాత అతన్ని మెచ్చుకున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఇన్నింగ్స్ ఆశాంతం మంచి షాట్తో తొదరగొట్టాడు కింగ్ కోహ్లీ. అయితే వరుసగా వికెట్లు పడుతుండడం, టైలెండర్లు కూడా బ్యాట్లు ఎత్తేయడంతో ఆఖర్లో వేగంగా ఆడే ప్రయత్నంలో పెవిలియన్కు చేరాడు. క్రీజ్లో నుంచి బాధతో వెనుదిరిగాడు విరాట్. టీంను ఓటమి బారి నుంచి తప్పించలేకపోయాననే బాధ అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్కు రాగానే కెప్టెన్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీని ఓదార్చాడు. బాగా ఆడామంటూ అతని భుజం తట్టాడు. కోహ్లీని హిట్మ్యాన్ ఓదారుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక రెండో ఇన్నింగ్స్లో ఓవైపు ఎన్ని వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో కోహ్లీ స్ట్రాంగ్గా నిలబడ్డాడు. రన్స్ చేస్తూనే వికెట్ల పతనాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు కోహ్లీ. కానీ అతనికి ఎవరూ సహకారం అందించలేదు. క్రీజ్లోకి వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు పెవిలియన్కు క్యూ కట్టడంతో విరాట్ కూడా ఏమీ చేయలేకపోయాడు. ఈ ఇన్నింగ్స్లో 82 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 12 బౌండరీలు, 1 సిక్స్ ఆయంతో 76 రన్స్ చేసి చివరి వికెట్గా వెనుదిరిగాడు. కింగ్ కోహ్లీకి ఒక్క బ్యాటర్ అయినా సహకరించి ఉంటే భారత్ ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించుకునేది. కానీ అది కుదరలేదు. హడలెత్తించే స్పీడ్, భయపెట్టే ఎక్స్ట్రా బౌన్స్, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెగ్తో బ్రిటిష్ బౌలర్లు వేస్తున్న బంతులకు టీమిండియా బ్యాటర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. కోహ్లీ మాత్రం సఫారీ బౌలర్లు అడిగిన ప్రతి క్వశ్చన్కు తన బ్యాట్తో దిమ్మ తిరిగి ఆన్సర్ ఇచ్చాడు. బౌండరీలతో ఆతిథ్య టీంను భయపెట్టాడు. అయితే ఆఖర్లో వేగంగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. టీంను ఓటమి బారి నుంచి కాపాడలేకపోయాననే బాధతో డ్రెస్సింగ్ రూమ్కు బయలుదేరాడు. దీంతో అతన్ని రోహిత్ ఓదార్చాల్సి వచ్చింది. దీన్ని చూసిన అభిమానులు కోహ్లీకి తోడుగా హెడ్మ్యాన్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. సెకండ్ టెస్ట్లోనైనా హిట్మ్యాన్తో పాటు మిగతా బ్యాటర్లు బౌలర్లు సమిష్టిగా రాణించాలని కోరుకుంటున్నారు. అయితే సౌత్ ఆఫ్రికాను వాళ్ల సొంత గడ్డపై ఓడించగలమని ఫ్యాన్స్ ఇప్పటికీ నమ్ముతున్నారు. మరి కోహ్లీని రోహిత్ ఓదార్చడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.